ఉత్తమ్ కుమార్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీరును అనంతగిరి మండల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించారు. గతంలో ఎనడూ లేని విధంగా కోదాడ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే కూడా ఇలాంటి పరుష పదజాలంతో అసభ్యకరంగా వ్యాఖ్యానించడం అనేది ఎప్పుడూ జరగలేదన్నారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి, సంప్రదాయాలు ఉంటాయని హుందా తనాన్ని కాపాడుకోవాలి, కానీ ఇలాంటి వ్యాఖ్యలు సరికాదు అని మండల కాంగ్రెస్ అధ్యక్షులు ముసుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, లేకుంటే ప్రజలే తగిన బుద్ధి చెప్పడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి అనంతగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, మండల పార్టీ ముఖ్య నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు పాల్గొనడం జరిగింది. ఆధ్వర్యంలో ఉత్తమ్ కుమార్ గారి సారథ్యంలో పనిచేసిన అందరికీ అవగాహన ఉన్నది. ఏ గ్రామంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పనిచేసిండు, ఏ గ్రామంలో పనిచేయలేదు అనేది అందరికి అవగాహన ఉన్నది. కాబట్టి ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే సరే రాజకీయంగా వాదపాలు, ఇప్పుడు విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి, కానీ వ్యక్తిగత దూషణలు చేయడం, భార్య పిల్లల్ని అవమానించిన పదం అది, ఆ పదము ఆయన వాడటం, ఆయన చదువుకున్నాడు చదువురాని ఒక విలేజ్ మామూలు పీపుల్ ఎట్లయితే మాట్లాడతారో ఆ లాంగ్వేజ్ మాట్లాడటం ఆయనకి తగదు. సరే ఆవేశంలో మాట్లాడిందా ఎలా మాట్లాడినా అనేది దానికి ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాం మేము. ఇప్పటికైనా మీరు టీఆర్ఎస్ పార్టీ తరఫున కానీ మీ ఎమ్మెల్యే, ఇప్పుడు మీరున్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ డెప్యూటీస్ లేదా ఎవరైనా లాంగ్వేజ్ రాష్ట్రం మొత్తం కూడా చూస్తూనే ఉన్నారు, అలాంటి వలగర లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. మరి వీళ్ళు చదువుకొని రాజకీయాలు చేస్తున్నారో, లేకపోతే విలేజ్లో రెండో తరగతి మూడో తరగతి వచ్చి రాజకీయాలు చేస్తున్నారో, వాళ్ళకి అర్థం కానీ ఏం భాష మాట్లాడతారో వాళ్ళకి అర్థం కావట్లేదు, ఎవరిని ఏమంటారో వాళ్ళకి అర్థం కావట్లేదు. భార్య పిల్లల్ని అవమానించడం, భార్య పిల్లలు లేరు, ఆయనకి మగతనం లేదు, మగాడు కాదు అనడం అది సబబు కాదు. అది దాన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున, మండల కాంగ్రెస్ పార్టీ తరఫున, అనంతగిరి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మేము దాన్ని ఖండిస్తున్నాం. ఇంకొకసారి ఇలాంటి లాంగ్వేజ్ కనుక మాట్లాడితే మాత్రం అనంతగిరి మండలంలో ప్రతి గ్రామంలో అడ్డుకుంటాం.